అంటే బ్రేక్. బ్రేక్ని మనం డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా వాడతాం, అసలు బ్రేక్ ఎందుకు వాడాలి, బ్రేక్ వల్ల అడ్వాంటేజెస్ ఏంది, అండ్ లేబుల్స్, డాట్లో ఉన్న లేబుల్స్ ఏంది, లేబుల్స్ని యూజ్ చేసుకొని బ్రేక్స్ ఎలా బ్రేక్ చేయాలి లూప్స్ని అని చెప్తుందా. జనరల్గా బ్రేక్ అనే స్టేట్మెంట్ మనం ఎందుకు వాడతాం అంటే బ్రేక్ తెలుగులో బ్రేక్ అంటే అర్థమవుతుంది కదా, ఆపండి ఆగిద్ది అని. ఇది కూడా అంతే, ఏదైనా ఒక ఫర్ లూప్, ఏదైనా ఒక లూప్ నడుస్తుంటే ఆ లూప్ని బ్రేక్ చేయడానికి మనం బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకొని నడిచి, ఇప్పుడు సపోజ్ ఒక లూప్ ఆపడానికి ట్రై చేస్తాం. సపోజ్ ఒక లూప్ ఉంది, 1000 times రన్ అవుతుంది, 1000 times రిపీట్ అవుతూ ఉంటుంది, లూప్ అవుతూ ఉంటుంది. సో నేను ఎప్పుడైతే ఒక పర్టికులర్ నెంబర్ యూజర్ ఎంటర్ చేస్తారో ఆ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు నేను లూప్ బ్రేక్ అయిపోవాలనుకోండి. సపోజ్ 10 అని నెంబర్ ఇచ్చిందో 10 times అయ్యి బ్రేక్ అయిపోవాలి, 100 ఇచ్చినప్పుడు 100 times ఉన్నప్పుడు బ్రేక్ అయిపోవాలి. అట్లా నేను ఒక బ్రేక్ చేయడానికి బ్రేక్ స్టేట్మెంట్ వాడతాను అన్నమాట. సో ఇప్పుడు కోడింగ్లో ఎట్లా రాద్దామని చూద్దాం. సో నేను జస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకున్నా, ఫర్ లూప్ తీసుకొని 10 times ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను, ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకు 1 to 10 నెంబర్స్ వస్తాయి తెలిసింది. అప్పుడు మనం 1 కానీ తీసుకోవాలి, 0 కన్నా 1 బెటర్. సో ఇప్పుడు మనకు 1 to 10 వచ్చింది, ఈక్వల్ టు పెట్టాలి, 1 to 10 నెంబర్స్ వచ్చింది. కానీ నాకేంటంటే ఎప్పుడైతే 5 నెంబర్ వస్తుందో నేను ఇంకా లూప్ని బ్రేక్ చేసుకోవాలి. నేను లూప్ను బ్రేక్ చేస్తే మిగతా వాటిని ప్రింట్ చేయొద్దు, కానీ నాకు ఈ కండిషన్ కూడా చేంజ్ చేయొద్దు, ఈ కండిషన్ చేంజ్ చేయొద్దు కానీ నాకు లూప్ను బ్రేక్ చేయాలి. అలాంటి కండిషన్లో నేను ఏం చేస్తాను, ఎప్పుడైతే i వాల్యూ 5 అవుతుందో ఈ లూప్ని నేను బ్రేక్ చేసేస్తా. జస్ట్ బ్రేక్ అంటే ఏంటో, మీరు జస్ట్ బ్రేక్ అనే స్టేట్మెంట్ రాస్తే చాలు. ఎప్పుడైతే మీరు ఈ బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుందో దీని తర్వాత రిమైనింగ్ మీరు ఎన్ని వేల లైన్ కోడ్లు అయినా ఉండదు, ఎంత కోడ్ అయినా ఉండదు, మీకు ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇదే లాస్ట్ లైన్ ఈ ఫర్ లూప్లో, ఈ ఫర్ లూప్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అట్లా బ్రేక్ వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంది, ఎప్పుడైతే 5 వస్తుందో ఈ బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 10 minutes అవుతుంది. సో నేను రన్ చేస్తాను, చూసారా 5 దాకా వచ్చి ఎండ్ అయిపోయింది. అంటే ఎప్పుడైతే నెంబర్ 5 వస్తుందో ఇక్కడ 5 ప్రింట్ చేస్తుంది, 5 వస్తుంది బ్రేక్ అయిపోయింది, లూప్ 10 minutes అయిపోయింది. ఇది మనం వాడేది. సో ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో చెప్పబోయేది నెక్స్ట్ స్టేట్ ఫర్ లూప్స్ ఎట్లా వాడతారో చెప్తా. సో నెక్స్ట్ స్టేట్ ఫర్ లూప్ అంటే ఏం లేదండి, ఈ ఫర్ లూప్లోనే ఇంకో ఫర్ లూప్ రాస్తా, దాన్ని నెక్స్ట్ స్టేట్ ఫర్ లూప్ అంటాం. సో ఫర్ లూప్ ఉంది కదా, ఇక్కడ నేను జే అనే ఇంకో వేరియబుల్ తీసుకుంటాను, దాన్ని కూడా 1 తీసుకున్నా, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, జే ప్లస్ ప్లస్ నేను ప్రింట్ చేస్తాను ఈ 2 వాల్యూస్. ఇంటర్పోలేషన్ యూజ్ చేసుకుని లైక్ $i $j, దట్స్ ఇట్. ఇప్పుడు రన్ చేస్తాను, ఓ చాలా వచ్చినాయి. సో నేను ఈ నెంబర్ని కొంచెం తక్కువ తీసుకున్నా, 3 అని తీసుకుందాం అనుకుంటున్నా. సో అన్ని వాటితో ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా లెంత్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎట్లా ప్రింట్ అయింది, ఇదేమో ఫస్ట్ లెఫ్ట్ ఉన్నదేమో ఇదంతా i వాల్యూ అనమాట, ఇటు సైడ్ రైట్ ఉన్నదేమో మొత్తం j వాల్యూ అనమాట. సో ఇప్పుడు నేను ఏంటంటే ఎప్పుడైతే 2 2 వస్తుందో నేను ఈ మొత్తం స్టేట్మెంట్ మొత్తం నేను 2 2 వస్తుందో 2 2 కాడి నుంచి నేను ఈ మొత్తాన్ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ దాకా నేను ఇక్కడ దాకా ప్రింట్ అయిన తర్వాత ఆప్ చేద్దాం అనుకుంటాను 2 2 వచ్చిన తర్వాత. సో దాన్ని ఎట్లా చేయాలంటే జస్ట్ ఎప్పుడైతే i వాల్యూ ఈక్వల్ టు 2 అండ్ j వాల్యూ ఈక్వల్ టు 2 అని ఉంది అనుకోని, ఎప్పుడైతే ఇది వస్తుందో నేను బ్రేక్ చేసేస్తాను అనమాట స్టేట్మెంట్. అంటే ఈ i వాల్యూ 2 వచ్చినప్పుడు, j వాల్యూ 2 వచ్చినప్పుడు ఇంకా అదే లాస్ట్ అవుతుంది అనమాట, నేను ఇంకా దీన్ని బ్రేక్ చేసేస్తా. సో రన్ చేస్తాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే
ఇక్కడ ఓన్లీ ఈ లూపే ఓన్లీ 3 ప్రింట్ చేయట్లేదు, ఈ లూపే ఓన్లీ బ్రేక్ అవుతుంది. ఎప్పుడైనా మా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మల్టిపుల్ లూప్స్ ఉన్నప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ రాస్తే ఇది ఓన్లీ డైరెక్ట్గా ఏ లూప్కి అయితే ఉంటుందో ఆ లూపే బ్రేక్ అవుతుంది అనమాట. సో అందుకనే మనకి ఇక్కడ 2-3 ప్రింట్ అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే 2-3 ప్రింట్ అవ్వాలి, కానీ 2-3 ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఈ లాస్ట్ బ్రేక్నే బ్రేక్ చేస్తాను, ఈ లాస్ట్ ఫర్ లూప్నే బ్రేక్ చేస్తాను. సో నేను ఈ ఫర్ లూప్ని బ్రేక్ చేయాలి. సో దీనికోసం మనకి డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లేబుల్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ లేబుల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం బ్రేక్ చేస్తాం. సో నేను ఇక్కడ లేబుల్ అనే లేబుల్ ఎట్లా ఇవ్వాలంటే ఈ ఫర్ లూప్ ఇది నథింగ్ బట్ మనం ఒక ఫర్ లూప్కి ఒక నేమ్ పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇది ఇది మేబీ కొత్తగా ఉండొచ్చు, నేను మనకి జావాలో అవైలబుల్ లేదు ఈ ఫ్యూచర్, కానీ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంది. మీకు ఇంకేదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ ఫ్యూచర్ తెలిసినట్టుంటే కామెంట్ చేయండి, అందరు తెలుసుకుంటారు, నేను కూడా తెలుసుకుంటా. సో ఈ లూప్కి నేమ్ ఎట్లా ఇవ్వాలంటే సపోజ్ నేను ఏమి ఇస్తాను అంటే ఔటర్ లూప్ అని ఇస్తాను, ఔటర్ లూప్ అని ఇచ్చిన. సో ఔటర్ లూప్ అని ఇచ్చిన, సో ఇలా కాకపోతే మీరు ఏ లూప్ అని ఇచ్చుకోవచ్చు, సాయి గోపి అని ఇచ్చుకోవచ్చు, కానీ కొంచెం కాంటెక్స్ట్గా మీనింగ్ఫుల్ ఉంటుందని ఔటర్ లూప్ ఇచ్చిన. సో ఈ లూప్ని జస్ట్ ఈ లూప్ని ఎట్లా బ్రేక్ చేయాలంటే మీరు జస్ట్ బ్రేక్ స్పేస్ లూప్ నేమ్ ఇస్తే దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఈ ఫర్ లూప్ని మనం ఈ లూప్ యూజ్ చేసుకొని బ్రేక్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు రన్ చేస్తాను. సో ఇప్పుడు చూసారా మనకి 2-2 దాకా ప్రింట్ అయ్యింది, 2-2 తర్వాత ప్రింట్ అవ్వాలి మనం అనుకున్నది అయింది. నేను 2-2 దాకా ప్రింట్ అవ్వాలనుకున్నా, 2-2 దాకా ప్రింట్ అయ్యింది. ఒకవేళ మీకు 2-2 కూడా ప్రింట్ అవ్వద్దు అనుకుంటే జస్ట్ ఈ 2-2ని తీసుకొచ్చి నేను కింద పెట్టండి బస్. ఎందుకంటే మన కండిషన్ ప్రింట్ అయిన తర్వాత చెక్ చేస్తున్నాను కదా, ఈ కేసులో 2-2 కూడా రావు. ఇలా ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే స్టేట్మెంట్ని ఎట్లా బ్రేక్ చేయాలో నేర్చుకున్నాం, ఫర్ లూప్ లూప్ని ఎట్లా బ్రేక్ చేయాలో నేర్చుకున్నాం. అండ్ వన్ మోర్ ఏంటంటే నెక్స్ట్ ఫర్ లూప్ని ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాం, నెక్స్ట్ ఫర్ లూప్ని. అండ్ వన్ మోర్ ఏంటంటే లేబుల్ కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. లేబుల్ కాన్సెప్ట్ అంటే మనం ఫర్ లూప్కి ఒక నేమ్ లాక్ ఇచ్చుకుంటాము, దాన్ని యూజ్ చేసుకొని నేర్చుకుందాం, దాన్ని యూజ్ చేసుకొని ఆ ఫర్ లూప్ని బ్రేక్ చేస్తాం. అండ్ వన్ మోర్ ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇది రాయలేదో ఈ బ్రేక్ ఓన్లీ బిలాంగ్స్ టు దీని పేరెంట్, డైరెక్ట్ పేరెంట్ ఉంటుంది కదా ఆ పేరెంట్కి లూప్ను మాత్రమే బ్రేక్ చేస్తుంది, అన్నిటిని బ్రేక్ చేయలేదు. ఇది బ్రేక్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్. ఓకే, ఈ వీడియోలో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, నాకు మెసేజ్ చేస్తాను, నేను ఇండివిజువల్గా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ ఫర్గెట్ హియర్, ఇక్కడ నేను సోర్స్ కోడ్ అంతా పేస్ట్ చేస్తాను, మీరు చూసుకోండి మీకు ఏదైనా డౌట్స్ వస్తే. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.